హెచ్ఎంబీ లివ్ ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా మీ ప్రశ్నలు సందేహాలకు నేరుగా మెడికల్ ఎక్స్పర్ట్ చే ప్రియారిటీ బేసిస్ పై సమాధానాలు ఇవ్వబడును మీ ప్రెగ్నెన్సీ జర్నీలో ఏ క్షణంలో ఎలాంటి సందేహం ఉన్నా అవి క్లారిఫై చేసేందుకు హెచ్ఎంబీ లివ్ ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఈ రోజే హెచ్ఎంబీ లివ్ ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి ప్రెగ్నెన్సీలో కోవిడ్ వస్తే ఆ బేబీ కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం లేదు అంటే ఈ వైరస్ అనేది ట్రాన్స్ప్లెసెంటల్ స్ప్రెడ్ అనేది కనపట్టం లేదు అదేవిధంగా ప్లసెంటాల్లో బ్లడ్ సప్లై తగ్గిపోయి బేబీ కూడా గ్రోత్ ఇటార్టేషన్ రావచ్చేమో అని కొన్ని డౌట్స్ ఉంది కానీ ఇప్పుడు మనకున్న ఎక్స్పీరియన్స్ క్లినికల్గా చూసిన ప్రకారము ప్రెగ్నెన్సీలో కోవిడ్ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిన నార్మల్ వైరస్ ఇన్ఫెక్షన్ లాగా జరుగుతుంది అర్లీ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో అంటే ట్వెల్వ్ వీక్స్ ముందు వస్తే ఏమైనా బేబీ ఆర్గన్స్లో ఏమైనా డ్యామేజ్ వస్తుందని ఇంకా మనకు తెలియటం లేదు సో అర్లీ స్టేజ్ ప్రెగ్నెన్సీలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి బికాజ్ ఆ స్టేజ్లోనే మనకి ఆర్గనోజెనిసిస్ అని జరుగుతుంది అంటే బాడీలో ఆర్గన్స్ తయారవుతాయన్నమాట అప్పుడు కొన్నిసార్లు ఈ వైరస్ ఇంటర్ఫేరెన్స్ వల్ల కొన్ని మార్పులు రావచ్చు అదేవిధంగా ప్రెగ్నెన్సీలో సెకండ్ థర్డ్ స్టేజ్ ప్రెగ్నెన్సీలో వస్తే వైరస్ నార్మల్ కోవిడ్ ఇన్ఫెక్షన్ లాగా ఉంటుంది కొంతమందికి కొంచెం ప్రీ డెలివరీస్ అవుతున్నాయి ఈ సివియర్ డిజీస్ వస్తే ప్రెగ్నెంట్ లేడీలో చాలా ఎక్కువగా అంటే మోడరేట్ సివియర్ డిజీస్ వచ్చి కొన్నిసార్లు వెంటిలేషన్లో వెళ్ళాల్సిన అవసరం ఉంటే అప్పుడు ఈ ప్రీమేచ్యూర్ డెలివరీస్ అవుతున్నాయి అన్నమాట చిల్డ్రన్కి కానీ పుట్టిన చిల్డ్రన్కి ఏం ప్రాబ్లం లేదు అంటే వాళ్ళు నార్మల్గానే పుడుతున్నారు ప్రీ మెచ్యూరిటీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంప్లికేషన్ ఆఫ్ కోవిడ్ ఇన్ ప్రెగ్నెన్సీ కోవిడ్ పాజిటివ్ గర్బణికి ప్రత్యేకంగా వేరే ట్రీట్మెంట్ లేదు మన ఇప్పుడు యూజ్ చేసిన మెడిసిన్స్ అన్నీ కూడా ప్రెగ్నెన్సీలో యూజ్ చేశారు ఇమీడియట్ డేంజర్ లేదు కానీ ఫస్ట్ త్రీ మంత్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలా రెమెడీజివిర్ కానీ స్టీరాయిడ్స్ కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలా త్రీ మంత్స్ తర్వాత అయితే ఈ మెడిసిన్స్ అన్ని యూజ్ చేయొచ్చు దీనివల్ల అంటే ప్రెగ్నెన్సీలో ఎక్కువ తీవ్రత వస్తుంది అని లేదన్నమాట కానీ కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా విఆర్ సీయింగ్ దే ఆర్ గోయింగ్ ఇన్ వెంటిలేషన్ ఆ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది అన్నమాట ప్రెగ్నెన్సీ వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్రెగ్నెన్సీ రాకముందు మీరు వ్యాక్సిన్ ప్లాన్ చేయవచ్చు అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాము దా దానికని వ్యాక్సిన్ తీసుకోవటం లేదని చేయ చేయొద్దండి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినా కూడా వ్యాక్సిన్ తీసుకోవటం చాలా సేఫ్ ది నో హార్మ్ ఇన్ టేకింగ్ ద వ్యాక్సిన్ ఎందుకంటే ఈ వ్యాక్సిన్ మన దగ్గర అమెరికాలో కొన్ని స్టడీస్ చేశారు నైంటీ సిక్స్ థౌజండ్ ప్రెగ్నెంట్ లేడీస్లో వ్యాక్సిన్ ఇచ్చినా కూడా ఈ వ్యాక్సిన్ వల్ల ప్రెగ్నెన్సీకి సైడ్ ఎఫెక్ట్స్ కానీ బేబీకి సైడ్ ఎఫెక్ట్స్ జరగలేదు మన దగ్గర ఉన్న వ్యాక్సిన్స్కి ఇంకా మనకి హండ్రెడ్ పర్సెంట్ స్టడీస్ లేవు కానీ చాలా వరకు మెయిన్ చూసింది ఏమంటే ప్రెగ్నెన్సీలో వ్యాక్సిన్ తీసుకున్నా కూడా బేబీకి కానీ మదర్ కానీ ప్రాబ్లం లేదు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ గైనకాలజిస్ట్ అన్నారు వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారము వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని చెప్పారు అదేవిధంగా బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు వ్యాక్సిన్ సేఫ్గా తీసుకోవచ్చు ఇన్ఫ్యాక్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ వ్యాక్సిన్ తీసుకుంటే వాళ్ళకు వచ్చే యాంటీబాడీస్ బ్రెస్ట్ మిల్క్లో వెళ్ళి బేబీస్ కూడా వెళ్ళి కొంతవరకు ప్రొటెక్షన్ రావచ్చు అన్నమాట కానీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఇండియా ఇండియన్ హెల్త్ మినిస్ట్రీ మాత్రము ఈ వ్యాక్సిన్ ప్రెగ్నెన్సీలో రికమెండ్ చేయటం లేదు దానివల్ల అఫీషియల్గా ప్రెగ్నెన్సీలో వ్యాక్సిన్ ఎందుకు ఇవ్వటం లేదంటే ఈ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ రికమెండేషన్స్ వల్ల కానీ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ గ్యానకాలజిస్ట్ దే రికమెండ్ ఇవ్వచ్చు సేఫ్గానే అంటున్నారు ఇప్పుడు వ్యాక్సిన్లో కూడా చాలా రకాలైన వ్యాక్సిన్లు ఉంటాయి అంటే మామూలుగా మన కోవాక్సిన్ అనేది కోవిషీల్డ్ అనేది అదే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ ఇన్ వెస్టర్న్ వరల్డ్ ఈచ్ వ్యాక్సిన్ డిఫరెన్స్ ఉండదు లక్లీ ఏమంటే నన్ ఆఫ్ దీస్ వ్యాక్సిన్స్ ఆ లైవ్ వైరస్ ఇవి లైవ్ వైరస్ కాదు కాబట్టి ఈ వ్యాక్సిన్ వల్ల వచ్చే డేంజర్ అనేది ఉండదు మాట ప్రెగ్నెన్సీలో చిల్డ్రన్ కూడా ప్రెగ్నెన్సీకి స్పెసిఫిక్గా కాకుండా కోవిడ్ వ్యాక్సిన్ అనేది మనకి ముందు ముందు చాలా కామన్ అయిపోతుంది అంటే ఫ్లూ వ్యాక్సిన్ లాగా ప్రతి సంవత్సరం కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇప్పటివరకు మనకి రీసెర్చ్లో తెలిసింది ఏమంటే ఈ యాంటీబాడీస్ ఒక మూడు నెలల నుంచి ఆరు నెలల దాకా ఉంటుంది ఆరు నెలల తర్వాత యాంటీబాడీస్ తగ్గిపోతున్నాయి అన్నమాట సో ఎవ్రీ ఇయర్ ఒక కొత్త కోవిడ్ వైరస్ మ్యూటేట్ రావచ్చు కాబట్టి ఎవ్రీ ఇయర్ ఒక వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది ప్రెగ్నెన్సీ కాకుండా అందరు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రెగ్నెన్సీ ముందు స్పెసిఫిక్గా కోవిడ్ వ్యాక్సిన్ అనేది రాకపోవచ్చు ఎందుకంటే ప్రెగ్నెన్సీ ముందు మేము హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకుంటున్నాము అటువంటి అలాగే సిచ్యువేషన్ రాదు కానీ అందరూ పాపులేషన్ అంతా కూడా

చైల్డ్కి కోవిడ్ రావటం చాలా రేరు అంటే బ్రెస్ట్ మిల్క్లో కోవిడ్ వైరస్ ఉంటుంది కానీ అది చైల్డ్కి ట్రాన్స్మిట్ అవటం చాలా రేర్ అనమాట సో కోవిడ్ పాజిటివ్ ఉన్న మదర్సు అదేవిధంగా వ్యాక్సిన్ తీసుకున్న మదర్సు బ్రెస్ట్ ఫీడింగ్ చేయొచ్చు కోవిడ్ ఉన్న మదర్ బేబీ పుట్టిన తర్వాత దీనికి వేరే స్పెషల్ కేర్ ఏం అవసరం లేదు మామూలుగా స్టాండర్డ్ కేర్సే కొంతవరకు మాస్క్ వేసుకోవటం రికమెండ్ చేస్తున్నమాట మదర్స్కి అంటే సపోజ్ మదర్ ఈజ్ స్ట్రాంగ్లీ కోవిడ్ పాజిటివ్ చైల్డ్ న్యూబార్న్ చైల్డ్ ప్రాబ్లం రాకుండా వేరే చిల్డ్రన్ దగ్గర ప్రాబ్లం రాకుండా మాస్క్ మదర్ మాస్క్ వేసుకోవాలా అఫ్ కోర్స్ చిల్డ్రన్కి మాస్క్ వేసుకోకూడదు చిల్డ్రన్కి మాస్క్ వేసుకుంటే హైపోక్సీ రావచ్చు కానీ మదర్స్ మాస్క్ వేసుకోవాలా బ్రెస్ట్ ఫీడింగ్ చేయొచ్చు ఏం పర్వాలేదు మదర్ పాజిటివ్ ఉంటే బేబీకి టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ప్రస్తుతం ప్రోటోకాల్ ప్రకారం విఆర్ నాట్ స్పెసిఫిక్లీ టెస్టింగ్ ద బేబీస్ ఫోర్ కోవిడ్ అన్నమాట ఎందుకంటే ఈ చిల్డ్రన్లో ఎస్పెషలీ బార్న్ బేబీస్లో కోవిడ్ వచ్చినా చాలా మైల్డ్గా వచ్చి పోతా ఉంది ఫర్ సమ్ రీజన్ ఈ వైరస్ చిల్డ్రన్లో ఎంటర్ కావటం లేదు అదేవిధంగా ఎంటర్ అయినా కూడా పెద్ద రియాక్షన్ ప్రొడ్యూస్ చేయటం లేదు ఈ సైటకాయిన్ స్టామ్ అనేది మనకి అడల్ట్స్లో వచ్చినట్టు చిల్డ్రన్ రావటం లేదు అందువల్ల చాలా వరకు ఈ చిల్డ్రన్ ఏసిమ్టమాటిక్గా ఉండి ఈ వైరస్ పోతా ఉంది దానివల్ల వీఆర్ నాట్ రికమెండింగ్ ఎనీ స్పెసిఫిక్ టెస్టింగ్ ఫర్ చిల్డ్రన్ ఇప్పుడు ఈ కోవిడ్ పాండమిక్లో ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు కొంచెం కొంచెం జాగ్రత్తగా ఉండాలా ఎగ్జాంపుల్ బయట క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళకూడదు అదే విధంగా హాస్పిటల్ విజిట్కి వెళ్ళినప్పుడు డబుల్ మాస్క్ వేసుకొని వెళ్ళటం బెటరు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవటం చాలా ముఖ్యం అంటే స్టాండర్డ్ ప్రికాషన్స్ అదేవిధంగా ఫిజికల్ డిస్టెన్సింగ్ చేయటము చేసుకోవటం కొంచెం సిమ్టమ్స్ వచ్చినా కూడా ఇమీడియట్గా వాళ్ళు ఈ కోవిడ్ వైరస్కి ఆర్టీపీసీఆర్ టెక్ చేసుకొని నిజంగా ఉందా లేదా అని చూడటము అదేవిధంగా ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకోవటం వల్ల అంటే మన ఆక్సి పల్స్ ఆక్సిమీటర్ తోటి ఆక్సిజన్ లెవెల్ చెక్ చేసుకోవటం ఇవన్నీ కొన్ని ప్రికాషన్స్ తీసుకోవటం చాలా ముఖ్యం మాట ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీపై ఏ టు ఇన్ఫర్మేషన్ కోసం